అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ప్రముఖ సంగీత దర్శకులు మణి శర్మ గారి పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనపై ఓ స్పెషల్ స్టోరీ ఇప్పుడు మనం చూసేద్దాం. సాహసం శ్వాసగా అంటూ యువతలో స్ఫూర్తి నింపిన, అమ్మాయి సన్నగ పాటతో యూత్ను ఉర్రూతలూగించిన, నీ నవ్వుల తెల్లదనాని అని హీరోయిన్ల అందాన్ని వర్ణించిన, యమహానగరి కలకత్తాపురి అనే పాటతో సంగీత ప్రియులను అలరించిన మణిశర్మకే చెల్లింది. సినిమాల్లో పాటలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రయారిటీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో దిట్ట. అభిమానులంతా మెలోడీ బ్రహ్మగా పిలుచుకునే మణిశర్మ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాలు, వ్యక్తిగత జీవితంపై ఓ లుక్కేద్దాం. 1964 జులై 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో పుట్టారు మణిశర్మ. ఆయన అసలు పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. 1992 తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 100కు పైగా సినిమాలకు సంగీతం అందించారు. సంగీత దర్శకులు చెల్లపిల్ల సత్యం దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశారు. తర్వాత ఇళయరాజా, ఎంఎం కీరవాణి, రాజ్ కోటి దగ్గర శిష్యరికం చేశారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రాత్రి సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కెరీర్ను ప్రారంభించారు మణిశర్మ. వర్మ దర్శకత్వంలో వచ్చిన అంతం సినిమాలోని చెలెక్కే ఉందనుకో ఈ చలాకీ రాచులకో ఆయన స్వరపరిచిన మొదటి పాట. ఇక అనంతరం రామానాయుడు నిర్మించిన సూపర్ హీరోస్తో మణి పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా మారారు. 1992 మొదలైన మణిశర్మ సినీ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతాన్ని అందించారు మణి. పలు సినిమాలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసి సినీ ప్రేక్షకులను అలరించారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల వరకు దాదాపుగా అందరి సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు మణిశర్మ. చిరంజీవి హీరోగా వచ్చిన చూడాలని ఉంది సినిమాలో మణి స్వరపరిచిన పాటలు ఇప్పటికీ వినసొంపుగానే ఉంటాయి. ఆ తర్వాత బావగారు బాగున్నారా, ఇద్దరు మిత్రులు, అన్నయ్య, ఇంద్ర, మృగరాజు, ఠాగూర్, అంజీ, జై చిరంజీవ, స్టాలిన్ సినిమాలకు స్వరాలు అందించి మెగాస్టార్ అభిమానులను అలరించారు. చాలా కాలం తర్వాత ఆచార్య సినిమాకు సంగీతాన్ని అందించారు. ఆ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అరంగేట్రం చేసిన రాజకుమారుడు సినిమాకు సంగీతం అందించారు. ఆ తర్వాత వరుసగా వంశీ, మురారి, బాబీ, టక్కరి దొంగ, ఒక్కడు, అతడు, అర్జున్, పోకిరి, అతిథి, కలేజా సినిమాలకు సంగీతం అందించారు. వీటిలో 4 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా కాసులు కురిపించాయి. ప్రస్తుతం టాలీవుడ్లో సక్సెస్ఫుల్ దర్శకులుగా ఫుల్ స్వింగ్లో ఉన్న దేవిశ్రీ ప్రసాద్, ఎస్ఎస్ ధమన్ మణిశర్మ దగ్గర శిష్యరికం చేసిన వారే. ప్రస్తుతం మణిశర్మ పలు క్రేజీ ప్రాజెక్టులకి సంగీతం అందిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సంతోషం టీం సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో మెరిశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. హైదరాబాద్ లోని ది వెస్టిన్ లో నిర్వహించిన హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్ ఈవెంట్ కు హాజరయ్యారు హీరో మహేష్ బాబు. కాగా ఈవెంట్ లో గేమ్ చేంజర్స్ కాఫీ టేబుల్ బుక్ ను ఆవిష్కరించారు. మెరూన్ హుడీ, బ్లూ జీన్స్ లో లాంగ్ హెయిర్ స్టైల్తో వేదికపైకి వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు. ఎప్పుడూ కొత్త లుక్తో అదరగొట్టే మహేష్ బాబు ఈసారి కూడా సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ వాక్తో ఈవెంట్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇప్పుడు ఈ ఫోటోలు వీడియోలు నెట్టింటా ట్రెండింగ్ అవుతున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. మా సురేష్ అడుగుతున్నాడంటే ఏం అడుగుతున్నాడో నేను చెప్పబోతున్నా. ప్రశ్న మీదే జవాబు మీదే. అదేదే హీరోని అడుగుతాడు, ఈ సినిమాలో మీకు కుక్కతో పెళ్ళయింది కదా, స్వాపనం కుక్కతో జరిగింది కదా, ఎలా జరిగింది? హీరోయిన్తో కూడా ఏదో బస్సులో సీన్ చూశాను ఇప్పుడే. మరి ఆన్సర్ చెప్పండి ఫస్ట్, దాని ఆన్సర్ ఫినిష్. అప్పుడు నా ఆన్సర్ అంటే చాలా బాగుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అన్నిటికీ సమాధానం తర్వాత చెప్తాను. నేను మీ ఒకదానికి మీకు అవకాశం ఇస్తున్నాను. అయిపోయినండి, తర్వాత చెప్తా. అయిపోయింది, నా ఫస్ట్ క్వశ్చన్ మా వాడిని అడుగుతారు కాబట్టి ఇలా అడుగుతారని చెప్పాను అంతే. ఒకే టికెట్కి రెండు సినిమాలు లాగా, ఒకే టికెట్ అంటే బాబు హీరోగా చేస్తే మీరు ప్రియగా ఈ సినిమాలో చేశారా అని అడుగుతున్నాను. ఎక్కువ తీసుకున్నా యాక్చువల్గా, అంటే రెగ్యులర్గా బయట తీసుకునే దానికంటే ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ మన మీద పడినాయి కదా ఇప్పుడు. ఏం పడ్డాయి? ప్రమోషన్ కూడా అందుకని డబుల్ పేమెంట్, యాక్టింగ్కి ప్రమోషన్కి. ఈ సినిమాకి ప్రమోషన్ మీరే చేస్తున్నారా? లేదు, ఇలాగ ఇప్పుడు ఇంట్రాక్షన్ కానీ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తున్నాను కదా అందుకని.
సరే ప్రతి అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ ఫస్ట్ టైం మా సురేష్ మా బ్రదర్ చాలా చక్కటి నీట్గా మంచి ప్రశ్న వేశారు. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సరే కాంట్రవర్సీ లేకుండా ఎప్పుడు కాదు, మామూలుగా ప్రతి తండ్రి నాకు వారసుడిగా ఉండాలి, నా ప్రొఫెషన్లో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. అట్లా మీ అబ్బాయి హీరోగా రావటం తర్వాత ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేస్తా ఏమవుతాడో తెలియదు కానీ రావటం పట్ల మీ ఓ తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది కాంట్రవర్సీ క్వశ్చన్ కాదు, మామూలుగా డెఫినెట్గా మంచి ప్రశ్న. ఆయన పాపం ఏంటి మరి మీరు బదనాం చేస్తున్నారు, ఏ అడిగినా కాంట్రవర్సీ ఏమన్నాడు ఆయన, తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ అబ్బాయి హీరో అయ్యాడు కదా అని. యాక్చువల్లీ మీరే మీ నీ పక్కనే ఉన్నారు నా శత్రువులు నీకు. అవును, నీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు. అందరికీ ఉంటారు, అన్ని ప్రొఫెషన్లో పక్కనే ఉంటారు శత్రువులు. బట్ యాక్చువల్గా నేను నిజం నువ్వు మంచి ప్రశ్న వేసావు నాకు. ఏదేది ఒక ప్రెస్ మీట్ లో కాంట్రవర్సీ దగ్గర నుంచి మైక్ తీసేసుకోండి అని మీరే అభివృద్ధి ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ మీరే అంటున్నారు. ఓ మొత్తం మీరు కూడా స్టార్ట్ చేశారు ఇప్పుడు. చాలా మంచి ప్రశ్న సురేష్. మా డెఫినెట్గా కొడుకు పైకి వస్తే తండ్రికి నిజంగా ఆనందంగా ఉంటుంది. బట్ ఇప్పుడిప్పుడే వస్తున్నాడు, ఇంకా నేర్చుకోవాలని చాలా ఉంది. డెఫినెట్గా అతను మా మంచి ఆర్టిస్ట్ అవుతాడు నమ్మకం. థ్యాంక్ యూ ఆల్ మీ సపోర్ట్ ఉన్నందుకు. ఒక్కొక్కటి అడుగుతాను తర్వాత నీకు ఇస్తా. ఓకే డైరెక్ట్ గారు, డైరెక్ట్ గారు మామూలుగా వర్షాలు రావట్లేదని కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు, కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత లేదంటే మామూలుగా కుజ దోషం ఉందని చెప్పి చెట్టుకి పెళ్ళి చేస్తూ ఉంటారు. అట్లా ఈ సినిమాలో కుక్కకి పెళ్లి చేయడం ఏంటి అనే దానికి మీ ఆన్సర్ ఏంటి? మీ క్వశ్చన్లోనే జవాబు ఉన్నా సార్, ఆల్రెడీ చెప్పారు వాళ్ళకి దోషాలు ఉంటాయి అన్నమాట. కుజదోషం ఉన్న వల్ల వాళ్ళు చెట్టునో కుక్కనో పెళ్లి చేసుకోమని అనుకుంటారు స్టార్టింగ్లో. అరే చెట్టు ఎందుకు రా పైకి ఇంత పెద్ద చెట్టుకు పెద్ద చెట్టుకు మంగళసూత్రం కట్టాలంటే 10 మీటర్ల తాడు కావాలి రా సిగ్గుపోతుంది కుక్కని చేసుకున్నావు అని వాళ్ళ ఫ్రెండ్ రెచ్చగొడతాడు అనమాట. సో కుక్కని చేసుకుంటాడు. అలా బేసికలీ దోషాలు ఉంటాయి వాళ్ళ జాతకంలో వాళ్ళకి. హాయ్ అండి. హాయ్ హాయ్ పిట్ట కదా నాన్న మీరు కలిసి చేశారు, మళ్ళీ ఈ సినిమా నాన్న మీరు కలిసి చేస్తారు. పిట్ట కదా తర్వాత 2-3 సినిమాలు చేశారు, అవన్నీ పక్కన పెట్టి ముందు ఈ సినిమా రావడానికి కారణం ఏంటి? అట్లాగే ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఆ కథ వినగానే ఎలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాను మీరు చేశారు? అంటే నాకు ఫస్ట్ మీటింగ్ ప్రొడ్యూసర్స్ అయినాయి అప్పిరెడ్డి గారు అందరితో. సో దే హ్యాడ్ టు ఫస్ట్ లైక్ మీ టు టేక్ మీ ఆన్ బోర్డ్. ఐ థింక్ అప్పిరెడ్డి సార్ గేవ్ ద గ్రీన్ సిగ్నల్, చక్రధర్ గారు ఆల్సో గేవ్ ద గ్రీన్ సిగ్నల్. దాని తర్వాత శ్రీధర్ సార్ నాకు నరేషన్ ఇచ్చారు స్టోరీ. ఆయన నరేషన్ ఇచ్చినప్పుడు ఆయనే నవ్వుతున్నారు నరేషన్ మధ్యలో. సో దట్ ఈస్ వెన్ ఐ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. హీఈస్ లవింగ్ హిస్ స్క్రిప్ట్ ద వే హీఈస్ నరేటింగ్ ఇట్. సో దట్ బ్లైండ్ కాన్ఫిడెన్స్ ఆన్ హిమ్. సో ఐ సెడ్ యా ఐ విల్ డూ ఇట్. అంటే ఇంకా దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ డజన్ కమ్, ఎప్పుడు రాదు ఎవ్రీ టైమ్. సో ఐ సెడ్ దిస్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ, నేను చేస్తానని. ఆపరేటర్ గారు మీ సినిమాలు కూడా ప్రొడక్షన్ హౌస్ కింద వరుసగా వస్తున్న మైత్రి మూవీస్ కానీ దిల్రాజు కూడా ఇలా అలా ఆ రేంజ్లో మీ ప్రొడక్షన్ హౌస్ కూడా ఎదుగుతామని వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్మెంట్ అవ్వడం చేయటం చేసిన సినిమాలు కూడా ఉన్ని అవి పక్కన పెట్టి అంటే ఒక సినిమా కథలో రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఓ ప్యాటర్న్లో ఓ జోనర్కి నచ్చవచ్చు, ఓ జోనర్కి నచ్చకపోవచ్చు, ఇట్లా నెచ్చుకోవచ్చు. అయితే ది బెస్ట్ సబ్జెక్ట్ ఇది అని చెప్పి ఇది ముందే వస్తే బాగుంటుందని డెసిషన్ తీసుకుని మిగతా సినిమాలు పక్కన పెట్టి ఈ సినిమాని మీరు రిలీజ్ చేస్తున్నారా? అలా ఏం లేదండి, ఎవ్రీ ఫిలిం ఇస్ డిఫరెంట్. బేసిక్గా ఈ సినిమా ఏంటంటే ఒక ఫ్లో వచ్చింది. సో దానివల్ల ఈ నెక్స్ట్ మంత్ వేరే ఫిల్మ్ కూడా రిలీజ్ చేస్తున్నాం ఎనీవే. కాకపోతే ఇప్పుడు అదర్ హీరోకి వాళ్ళు వేరే సినిమాలో ఉంటారు, కొంచెం డిలే అయింది, అంతమించి ఏం లేదు. బట్ యూనో దిస్ ఈజ్ ఆల్సో వీ ఫీల్ లైక్ ఇట్స్ అ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ యూనిక్ ఫిల్మ్ తెలుగులో. ఐ మీన్ ఇప్పుడు దాకా తెలుగులో ఇలాంటి లైన్ మీద అయితే సినిమా రాలేదు. సో వెన్ డైరెక్టర్ నేరేట్ చేసినప్పుడు అయితే ఒక కొత్త పాయింట్ యూనో మనం చూసినప్పుడు ఒక కొంచెం ఒక న్యూ లైన్ ఉంటే బాగుంటుంది అనే ఫీల్తో అండ్ ఇట్ ఇస్ టు ఎండ్ విత్ గుడ్ మెసేజ్. బట్ ముఖ్యంగా ఎవ్రీథింగ్ ఈజ్ డెస్టినీ అంటారు. ఈ సినిమా సంజయ్ రావడం కూడా ఒక డెస్టినీలాగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒకరోజు షూటింగ్లో వెళ్ళినప్పుడు సంజయ్ లుక్స్ టైర్డ్. ఏంటి అంటే రాత్రి అంతా వాడికి బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళా, ఈ హాస్పిటల్కి వెళ్ళి నైట్ అంతా హైదరాబాద్లో తిరిగినా వాడు అసలు ఫీలింగ్ బాగాలేదు మంచిగా. అది అంటే వాడు వీడంటే ఎంతగా ఎవరు వాడు అంటే ద డాగ్. సో ఈజ్ రియల్లీ డాగ్ లవర్. అందుకే ఈ సినిమా ఆయన్నే కోరుకున్నాడు అనిపించింది. మేమందరం పక్కన పెడితే ఈజ్ రియల్లీ రియల్లీ జెన్యున్ డాగ్ లవర్. అందుకు ఈ సినిమా ఆయనకి రాసి పెట్టింది. సో అందుకే ఈ సినిమా చేసినట్టు అనిపించింది నాకు. శ్రీసింహ కోడూరి
ఉస్తాద్ షూటింగ్ పూర్తయింది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంటున్న యంగ్ హీరో శ్రీసింహ కోడూరి. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి కొడుకు అయినప్పటికీ తనదైన రూట్ను ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మత్తు వదలరా, భాగ్సాలి వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్న ఈయన 12 ఉస్తాద్ చిత్రంతో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఉస్తాద్ మూవీ అనౌన్స్మెంట్ రోజు నుంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్. వారాహి చలనచిత్రం క్రిష్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై ఉస్తాద్ చిత్రాన్ని ఫణిదీప్ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి, రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు దర్శక నిర్మాతలు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఎమోషనల్ ఎంటర్టైనర్ విమానం వ్యూస్తో దూసుకుపోతుంది. ఓటీటీ మాధ్యమం G5 లైబ్రరీలో డిఫరెంట్ మూవీగా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న విమానం మూవీ చేరింది. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్ కిరణ్ కుర్రపాటి విమానం చిత్రాన్ని నిర్మించారు. జూన్ 22 నుంచి విమానం సినిమా G5 స్ట్రీమింగ్ అవుతుంది. తండ్రి కొడుకుల మధ్య అనుబంధం, ప్రేమానురాగాల ప్రధానంగా తెరకెక్కిన మూవీ ఇది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఈ మధ్యకాలంలో ఇంతలా హార్ట్ టచింగ్ మూవీ రాలేదని అందరూ అప్రిషియేట్ చేశారు. అందరిని అలరిస్తూ 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్తో సినిమా దూసుకెళ్తుంది. జూలై 21 జిలేబీ మూవీ విడుదల కాబోతుంది. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కె విజయ్ భాస్కర్ చాలా విరామం తర్వాత చేస్తున్న యూత్ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ జిలేబీ. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే ఆర్ట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అస్రానీ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. విజయ్ భాస్కర్ తనేడు శ్రీకమల్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తుంది. నటగిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. జూలై 21 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో శ్రీకమల్, శివాని దేన్నో చాటుగా చూడటం ఇంట్రెస్టింగ్ గా ఉంది. లియో షూటింగ్ పూర్తయింది. దళపతి విజయ్, లోకేష్ కనకరాజుల క్రేజీ ప్రాజెక్టు లియో కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. సోమవారంతో లియో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కలిసి దిగిన స్టిల్స్ ని విడుదల చేశారు మేకర్స్. 7 Screen స్టూడియోపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తూ ఉండగా జగదీష్ పరణిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం కనిపించనుంది. విజయ్ సరసన త్రిషాకృష్ణన్ కథానాయికగా నటిస్తూ ఉండగా సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్ మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ తదితరులు ఇతర ప్రముఖ తారాగణం. రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తూ ఉండగా మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్, ఎన్ సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్, రాజ్ కుమార్ బాలసుబ్రహ్మణ్యన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అక్టోబర్ 19 లియో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి 8 ఏళ్లైంది. బాహుబలితో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. తెలుగు వారి ప్రతిభను, ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఇది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్యకావ్యం అప్పట్లో సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. అప్పట్లో ఒక సినిమా 100 కోట్లు వసూలు చేసిందంటేనే ఆహో ఓహో అనుకున్నాం. కానీ రాజమౌళి ఈ సినిమాతో ఏకంగా 600 కోట్ల నెంబర్ను చూపించి టాలీవుడ్ సినిమాను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టారు. రాజంటే హీరో ప్రభాస్ లానే ఉంటాడేమో అన్న రేంజ్లో రాజమౌళి ప్రభాస్ క్యారెక్టర్ను అద్భుతంగా సృష్టించాడు. అంతే అద్భుతంగా ప్రభాస్ నటించాడు. భల్లాల దేవుడిగా రానాను ఎవరూ రీప్లేస్ చేయలేరు అనిపించింది. శివగామి పాత్రలో రమ్యకృష్ణను తప్ప ఎవరిని ఊహించుకోలేనంతగా తన నటనతో కట్టిపడేసింది. కట్టప్పగా సత్యరాజ్, దేవసేనగా అనుష్క, బిజ్జల దేవుడిగా నాజర్, అవంతికగా తమన్నా, ఇలా ఎవరి పాత్రకు వాళ్ళు తమదైన బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. ఇక పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి కీరవాణి తీసుకెళ్లాడు. ముఖ్యంగా ఈ సినిమాను నిర్మించిన ఆర్కా మీడియా వారిని నిజంగా అభినందించాలి. 100 కోట్లు వసూలు చేయడమే గగనం అనుకున్న సమయంలో ఏకంగా 150 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి సినిమా తీశారంటే వాళ్ళ గట్స్ను మెచ్చుకోవాలి. కాగా సోమవారంతో ఈ సినిమా 8 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఖుషి సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ ప్రోమోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఖుషి సెకండ్ సింగిల్ ప్రోమోను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఆరాధ్య అంటూ సిత్ శ్రీరామ్ గాత్రం వింటుంటే ఊహల్లో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. సిత్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకు శివ నిర్వాణ సాహిత్యం అందించారు. ఈ పాట ఫుల్ సాంగ్ జూన్ 12 రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన నా రోజా నువ్వే సాంగ్ ఇన్స్టాంట్గా ఎక్కేసింది. రీల్స్, షార్ట్స్లతో సోషల్ మీడియాను ఓ పూపేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెకండ్ సింగిల్ కూడా అదే రేంజ్లో ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. వెల్కమ్ టు ట్రెండింగ్ టాక్
విత్ సురేష్ కొండెట్టి. ఈ జూలై 14 మన ముందుకు రాబోతుంది బేబీ సినిమా. నమస్కారం. నమస్కారం. పొలిటీషియన్ గెటప్ లో వచ్చారు మీరు. ఏదో మీ ఇంటర్వ్యూ అంటే ఎవరు డ్రెస్ పంపించారు నాకు. అలా కథలు రాయించుకుంటున్నారా? అలాంటి కథలు చేయాలని డిసైడ్ అయ్యారా? ఇప్పటి వరకు నేను ఏ కథ కూడా నా కోసం అని రాయించుకోలేదు. మాతానికి వెంకటేష్ మేనలుడుగా మీరు ఇండస్ట్రీకి అందరికీ తెలిసినా కానీ అయితే ఆ రేంజ్ సక్సెస్ మీకు ఈ సినిమా ఇస్తుందా? మా మా ముగ్గురికి ఇది మేము ఏ సినిమా చేశారు లైఫ్లో. మీ సినిమాలో మిమ్మల్ని హీరో అడిగినకి వచ్చిన ముద్దు పెట్టుకుంటా. చెప్పు తెగుద్దంట. వాడు ఏడ్చిండు అని అంటే వాడు ఎవరైతే వాడిని ఏడిపించిండో వాడికి ఉంది నా చేతిలో అని అంటే వాడే ఏడిపించిన పోయి సీదవయ్య నీ కొట్టొచ్చిన చెప్పడం వరకు కాదు కొట్టేసి వచ్చిన డైరెక్ట్. చాలా అందంగా ఉన్నారు టీజర్లో కానీ సాంగ్స్లో కానీ. డీ గ్లామరైజ్ క్యారెక్టర్ చేయడానికి ఫస్ట్ కట్ చెప్పినప్పుడు వెంటనే ఒప్పుకున్నారా? ఇప్పుడు గ్లామర్ రోల్స్ రావడం లేదా ఎట్లున్నారో అట్లా ప్రొజెక్ట్ చేసుకునేది అందరికి వస్తుండొచ్చు. నేను అందంగా ఉన్నాను నన్ను డీ గ్లామరైజ్ చేయటం ఏంటి అనే భావన మీకేం కలగలేదు? వరకు చేసిందంతా ఒకెత్త అయితే ఇప్పటి నుంచి నా లైఫ్ స్టార్ట్ అయ్యింది. ఇది నా ఫస్ట్ స్టెప్ అన్నట్టు నేను ఫీల్ అవుతున్నా. అండ్ మీరు ఆల్రెడీ లవ్లో ఉన్నారన్న విషయం అన్నయ్య చెప్పారు కదా, ఆ ప్రేమకు సంబంధించి ఇన్సిడెంట్స్ ఈ సినిమాలో ఏమైనా మీకు గుర్తొచ్చేయా? సాంగ్ చేసేటప్పుడు అయితే వాడిని పక్కన పిలిచి అరే చూపిరా చూపిరా ఎక్స్ప్రెషన్స్ కానీ అంటే ఆ సాంగ్ వింటూ మా బిట్ సీన్స్. 3 ఆనంద్ దేవరకొండ అనిపించుకుంటున్నారు ఇప్పుడు, రేపు ఆనంద్ దేవరకొండ అన్నయ్య విజయ దేవరకొండ అనిపించుకునే రోజు వస్తుందా? మీరు అంటే నాకు ఏ ఎట్లా పిలిచినా నాకేం పర్లేదు. నన్ను ఓహో ఆనంద్ ఎవరికంటే ఇంకో ఓటీటీకే అవుతాడేమో అని కొంతమందిలో అనుమానం వచ్చింది. నాకు ఆ పొటెన్షియల్ ఉంది అని కనిపిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫిలిమ్స్ దట్ ఐమ్ ప్రెజెంటింగ్. ఇప్పుడు బేబీ కంప్లీట్లీ థియేట్రికల్ ఫిలిం అని మేము నమ్ముతున్నాం. సో అలా నెక్స్ట్ సినిమా కూడా అలాగే అనిపిస్తుంది. సో ఐమ్ ఫోకసింగ్ ఆన్ డూయింగ్ దాట్. ఎడ కన్ను కొడితే మంచిదంటారు, కుడి కన్ను కొడితే చెడ్డదంటారు, కానీ హృదయాన్ని తాకిస్తుందని అట్లాంటి కొంచెం సీన్ చేసినప్పుడు మీ స్కూల్ డేస్ సంఘటన ఏమైనా గుర్తొచ్చినాయి? దట్ థింగ్స్ ఆ చిన్న క్యూట్ క్యూట్ స్టఫ్, ఆ నాటీ థింగ్, ఆ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం రిలేట్ అయిపోయినాం. అన్నయ్యతో ట్యాక్సీ వాళ్ళ తీసిన నిర్మాత ఎస్కేఎన్ ఇప్పుడు బేబీతో మీతో చేయటం. యాక్చువల్లీ ట్యాక్సీ వాళ్ళ తీసింది కాబట్టి ట్యాక్సీ వాళ్ళ ప్రమోషన్స్లో ఒక చిన్న షూట్ వీడియో షూట్ చేస్తున్నా. పిల్లలతోటి కొన్ని కాన్సెప్ట్ షూట్స్ చేసాను కదా, నేను ఆ షూట్కి వెళ్ళినా జస్ట్ క్యాజువల్గా. వెళ్తే ఎస్కేఎన్ అన్న నన్ను చూసి, బ్రదర్ ఏం చేస్తున్నావు? నేను షాక్ అయినా, అంటే నాకు ఈ ప్రపంచం ఇంకా కొత్తది అప్పుడు. ఏ నమ్మకంతో కచ్చప్పు గారిని మీరు ఓపెన్ చేశారు? ఇమోషనల్ అయిపోతుండే ఆ రఫ్ ట్రాక్స్ వింటున్నప్పుడే. సో వాజ్ లైక్ దిస్ గై హ్యాస్ సంథింగ్ ఇన్ హిమ్. కొబ్బరి మంట ఇవన్నీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడ రీల్స్ చూడడం తప్పితే ఐ నెవర్ నో. బట్ ఏంటంటే కలిసిన తర్వాత వన్ థింగ్ ఐ ఫెల్ట్ మాస్ ఇమేజ్ తెచ్చుకునే సినిమాల్లో చేయాలనే కోరిక మీకు లేదా? ఉందా? మా హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే కోరిక ఎప్పుడు నెరవేరుతుంది? అండ్ అది మనం డిజైన్ చేసుకొని ఇట్లా నేను మా హీరో అవుతా అని మా సినిమా చేసి ఆ ఇమేజ్ రాదు. అన్న స్టార్టింగ్ వచ్చినప్పుడు మీరు చూడండి ఆయన సినిమాలు, ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు, ఆయనకి అర్జున్ రెడ్డి ఒక మాస్ ఇమేజ్ వస్తుంది అని అనుకొని చేయలేదు. అది అది హెల్తీ ఫుడ్ తీసుకోమంటుంది నటి అశ్వరెడ్డి.
ఎప్పటి నుంచో అశూర్ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. అదిరిపోయే అవుట్ఫిట్లలో ఈ ముద్దుకుమ స్టన్నింగ్గా ఫోటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతూ వస్తుంది. తాజాగా అశూర్ రెడ్డి ఆరోగ్యంగా ఉండేందుకు హెల్దీ ఫుడ్ తీసుకోండి అంటూ పోస్టు పెట్టింది. అలాగే వర్కౌట్ వేర్లో గార్డెన్లో కనిపించింది, గ్రాస్పై కూర్చొని ఫ్రూట్స్ తింటూ ఫోటోలకు ఫోజులిచ్చింది. మనం ఎంత తక్కువగా తెలుసుకుంటే అంత ఎదుగుతామంటూ ఆసక్తికరంగా క్యాప్షన్ కూడా ఇచ్చింది. అలాగే ఈట్ హెల్దీ అనే హ్యాష్ ట్యాగ్ను కూడా జత చేసింది. దీంతో పోస్ట్ చూసిన నెటిజన్లు ఇంట్రెస్ట్గా కామెంట్లు పెడుతున్నారు. ఇన్స్టాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్నారు పలువురు స్టార్ హీరోయిన్స్. ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో అడుగుపెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జులై 4వ తేదీన ఎలుగెత్తు ఎదురించు ఎన్నుకో జై హింద్ అనే భయంతో తన ఇన్స్టా ఖాతాను ఓపెన్ చేశారు. ఫాలోవర్ల విషయంలో రికార్డులు బద్దలయ్యాయి. ఇప్పటి వరకు జులై 10 మధ్యాహ్నం వరకు పవన్ అనుసరిస్తున్న వారి సంఖ్య 2.3 మిలియన్లకు చేరుకుంది. ఇక అది కూడా ఒక్క పోస్టు పెట్టకుండానే. ఇక మరోవైపు పవన్ ను ఇన్స్టాలో మొదటగా ఏం పోస్ట్ చేస్తారోనని ఫాలోవర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ మొదట పోస్టు పెడితే మాత్రం పవన్ కు మరింత మంది ఫాలోవర్స్ పెరిగే అవకాశం ఉంది. కాగా సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇన్స్టాలో పవన్ ను ఫాలో అవుతున్నారు. ఇందులో స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు. శృతి హాసన్, కీర్తి సురేష్ తదితర అందాల తారలు పవన్ ను అనుసరిస్తున్నారు. ఆ పరిస్థితులు తనని ఎంతో బాధిస్తున్నాయని చెప్పారు హీరో షాహిద్ కపూర్. బాలీవుడ్ నటులు షాహిద్ కపూర్, కరీనా కపూర్ ప్రేమలో మునిగి తేలిన విషయం తెలిసిందే. జబ్ వి మెట్ సినిమా టైంలో వీరిద్దరూ చాలా డీప్ లవ్ లో ఉండగా అదే టైంలో షాహిద్ కరీనా క్లోజ్ గా ఉన్న వీడియో ఒకటి లీక్ అయింది. ఫోటోలు వీడియో లీక్ అవడంతో షాహిద్ కరీనా మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. అయితే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు లీక్ అవడంపై 18 ఏళ్ల తర్వాత షాహిద్ కపూర్ తొలిసారి స్పందించాడు. ఆ వీడియోని ఓ వ్యక్తి కేవలం 500 రూపాయల కోసం లీక్ చేశాడు. ఈ సంఘటన జరిగినప్పుడు నా వయసు 24 ఏళ్లు. ఫోటోలు వీడియో లీక్ కావడంతో నేను చాలా బాధపడ్డాను. నా కెరీర్ ముగిసిపోయింది అనుకున్నాను. ఆ పరిస్థితులు నన్నెంతో బాధించాయి. అనంతరం మెల్లిగా కోలుకోగలిగాను. ఇప్పుడు నాకు పెళ్ళై 2 పిల్లలున్నారు. ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ను ఎవరూ పట్టించుకోరు అని షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. రెండో సినిమాని కమిట్ అయ్యారు హీరో నార్ని నితిన్. నార్ని నితిన్ హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అతను హీరోగా శ్రీ 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 రాజావారు అనే సినిమా పూర్తి చేసి రిలీజ్ కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు మరో సినిమాని కమిట్ అయినట్లు సమాచారం. టాలీవుడ్లో భారీ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అల్లు అరవింద్ దృష్టి ఈ కుర్రాడిపై పడ్డంతో భవిష్యత్తులో నెక్స్ట్ లెవెల్కు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఓ దర్శకుణ్ణి ఓకే చేసి ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా గీతా గోవిందం తరహాలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ కుర్రాడి మొదటి చిత్రం శ్రీ 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 రాజావారు విషయానికి వస్తే సతీష్ వేగిష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హీరో ఎన్టీఆర్ సతీమణి, లక్ష్మీ ప్రణతి తమ్ముడే ఈ నితిన్. బావ ఎన్టీఆర్ బాటలోనే సినిమాల్లోకి రావాలనే ఆలోచనతో నితిన్ నటనలో ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలిసిందే. బోనాలు ఉత్సవాల్లో సందడి చేసింది బేబీ టీమ్. బేబీ మూవీ యూనిట్ బోనాల ఉత్సవాల్లో సందడి చేసింది. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నిర్మాత ఎస్కేఎన్ తదితరులు ఆషాఢ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ నెల 14న విడుదల కానున్న బేబీ సినిమా సక్సెస్ కావాలంటూ అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్గా మారాయి. కాగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ సినిమా జులై 14న గ్రాండ్గా విడుదల కానుంది. సంగీత దర్శకుడు అనిరుద్ధ్.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరు రవిచంద్రన్తో లవ్ ఎఫైర్ అంటూ చాలామంది పేర్లు బయటకొచ్చాయి. తాజాగా ప్రముఖ సింగర్ జోనీతా గాంధీతో అనిరు లవ్ ఎఫైర్ నడిపిస్తున్నట్టు కోలీవుడ్ అంతా కోడై కూస్తుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ జోరుగా చక్కర్లు కొడుతుంది. సింగర్ జోనీతా విజయ్ బేస్డ్ సినిమాలో అరబిక్ కుతూ సాంగ్ పాడి ఫేమస్ అయింది. అయితే వీరిద్దరి మధ్య బంధం కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో స్ట్రాంగ్ అయిందని టాక్ వినిపిస్తుంది. ఆ సినిమా టైం నుంచి కలిసి తిరగడం స్టార్ట్ చేశారట ఇద్దరు. ఇక అప్పటి నుంచి ఎక్కడ చూసినా వీరే కనిపిస్తున్నారంటూ కోలీవుడ్ మీడియాలో న్యూస్ కాకరేపుతుంది. అనిరు ఎక్కడ ఉంటే జోనీతా అక్కడికి వెళ్ళిపోతుందట. పబ్లిక్ గానే వీరు కలిసి తిరుగుతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఇప్పటి వరకు ఖండించలేదు, దాంతో అందరి అనుమానం బలపడుతుంది. బాలీవుడ్ నటి కాజల్ రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటి కాజల్ రాజకీయ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా దేశం అభివృద్ధి చెందాలి అంటే బాగా చదువుకున్న నాయకులు రాజకీయ రంగంలో ఉండటం చాలా అవసరం. మరీ ముఖ్యంగా భారతదేశం వంటి దేశంలో పురోగతి చాలా నెమ్మదిగా ఉంది, కాబట్టి చదువుకున్న రాజకీయ నాయకులు కావాలి. ఎందుకంటే మన సంప్రదాయాలకు మనం కట్టుబడి ఉన్నాం, మన ఆలోచన విధానాలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి. ముఖ్యంగా అక్షరాస్యత లేని రాజకీయ నాయకులు మన దేశంలో చాలామంది ఉన్నారు. చదువు లేని రాజకీయ నాయకులు ప్రజలను పరిపాలిస్తున్నారు. వారిలో చాలామందికి కనీసం నిర్దిష్ట ఆలోచన కూడా ఉండదు. అదే చదువుకున్న నేతలైతే విభిన్న దృక్కోణంలో ఆలోచించి పనిచేస్తారు, ప్రజలకు మేలు చేస్తారు అంటూ కాజల్ కామెంట్లు చేయగా వీటిని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వినోదంతో పాటు హృదయాలను తాకే అంశాలు, ఆలోచింపజేసే విషయాలతో సినిమాలు తెరకెక్కిస్తారు. అంతేకాదు రాజ్ సినిమాలు బ్లాక్ బస్టర్స్గా రికార్డు సృష్టిస్తాయి. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ హీరోగా ఆయన ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తామిద్దరి కాంబినేషన్లో త్వరలోనే సినిమా రాబోతున్నట్లు షారూఖ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమాకు ఓ రేంజ్లో క్రేజ్ క్రియేట్ అయింది. ఓటీటీ హక్కుల కోసం జియో సినిమా అక్షరాల 155 కోట్లు చెల్లించిందని మీడియా టాక్. ఇతర భాషల్లో డబ్బింగ్ చేయకుండా కేవలం ఒక సింగిల్ లాంగ్వేజ్ డిజిటల్ రైట్స్కి ఇంత రేట్ పలకడం ఇదే తొలిసారి. హిందీ వర్షన్ మాత్రమే ఈ రేట్కి డీల్ చేశారు. ఇక 2024 ప్రారంభంలోనే స్ట్రీమింగ్ జరిగే ఛాన్స్ ఉంది. సెలబ్రిటీలు ఎక్కువగా ఉపయోగించేది ట్విట్టర్, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్. ఇక వీటికి పోటీగా థ్రెడ్స్ యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం థ్రెడ్స్ యాప్ హవా నడుస్తుంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఇందులో తమ ఖాతాలను ప్రారంభించారు. టాలీవుడ్లో కూడా రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు చాలామంది థ్రెడ్స్లో జాయిన్ అయ్యారు. ఇక ఈ క్రమంలో తాజాగా కరణ్ జోహార్ కూడా థ్రెడ్స్లో ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఫ్యాన్స్తో సరదాగా మాట్లాడాలి అని భావించి ఆస్క్ కరణ్ ఎనీథింగ్ సెషన్ను నిర్వహించారు. 10 నిమిషాల పాటు అందుబాటులో ఉంటానని, తనను ఏవైనా ప్రశ్నలు అడగొచ్చని ప్రకటించాడు కరణ్ జోహార్. ఈ క్రమంలో నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తుంది. అందులో కొన్ని ప్రశ్నలు కరణ్ జోహార్ను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. అందులో ఓ నెటిజన్ వేసిన ప్రశ్న అందరినీ ఆశ్చర్యపరిచింది, అంతా షాక్ అయ్యేలా చేసింది. ఇంతకీ అతను ఏమని ప్రశ్నించాడంటే, మీరు గే కదా నిజమేనా అని కరణ్ను ప్రశ్నించాడు. తన అభిప్రాయాలను నిర్భయంగా బయటకు చెప్పే కరణ్ తనదైన శైలిలో అతడికి సమాధానం ఇచ్చాడు. నీకు ఇంట్రెస్ట్ ఉందా అని షాకింగ్గా రిప్లై ఇచ్చాడు. దాంతో నెటిజన్ అడిగిన ప్రశ్న, దానికి కరణ్ చెప్పిన సమాధానం కూడా నెట్టింట్లో హైలైట్ అవుతున్నాయి. నటి మహాలక్ష్మి తన భర్త పుట్టినరోజుకి గుర్తుండిపోయేలా మెమొరబుల్ గిఫ్ట్ ఇచ్చింది. మహాలక్ష్మి ఇచ్చిన 6 అడుగుల గిఫ్ట్కి రవీంద్ర థ్రిల్ అయ్యారు. 6 అడుగుల ఫోటో ఫ్రేమ్ని మహాలక్ష్మి స్వయంగా చేయించి రవీందర్కి ప్రజెంట్ చేసింది. ఈ ఫోటో ఫ్రేమ్లో రవీందర్ సూట్లో స్టైలిష్గా ఉన్నారు. ఈ గిఫ్ట్ ఇచ్చిన తన భార్యకి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక మహాలక్ష్మి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నా వెనుక ఉండి నాలో మళ్ళీ ధైర్యాన్ని నింపిన మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ విజయ మహాలక్ష్మి పోస్ట్ చేసింది. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఇటీవల మంచి ఫామ్లో ఉన్నాడు. తమిళ్తో పాటు తెలుగులో కూడా శివకార్తికేయన్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మార్కెట్ ఉంది. ఇటీవల అతని సినిమాలు తెలుగు తమిళ్లో రిలీజ్ చేస్తున్నారు. శివకార్తికేయన్, అదితి శంకర్ నటించిన మహావీరుడు సినిమా 14 జూలై రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్లో భాగంగా నిర్వహించిన తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత శివకార్తికేయన్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ, హీరో శివకార్తికేయన్ మాకు చాలా సపోర్ట్ చేశారు. కొన్నాళ్ల క్రితం మా మదర్ యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నప్పుడు శివకార్తికేయన్ చాలా సహాయం చేశారు. అప్పుడే మాకు సినిమా కూడా చేస్తా అని మాట ఇచ్చారు. కేవలం 1000 రూపాయలు మాత్రమే అడ్వాన్స్ తీసుకుని శివకార్తికేయన్ ఈ సినిమా చేశాడు. ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు, ఆయన రుణం తీర్చుకోలేనిది అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు. దీంతో అభిమానులు, పలువురు నెటిజన్లు శివకార్తికేయన్ని అభినందిస్తున్నారు.
అమెరికాలో జరుగుతున్న తానా మహాసభలలో హీరో బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు. ఈ సభలలో మహానటుడు ఎన్టీఆర్కు నివాళి అర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. ఇందుకు సభా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. తానా క్యాన్సర్ క్యాంపులు నిర్వహించడం, బసవతారకం ఆసుపత్రికి సహాయాన్ని అందిస్తూ ఉండటం గొప్ప విషయమని బాలకృష్ణ మెచ్చుకున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో తానా మహాసభలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు తలపెట్టిన ఈ సభలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. 2019లో పూరి జగన్నాథ్ రాంపూతనేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయి ఇద్దరి కెరీర్ కి బూస్ట్ ఇచ్చింది. అప్పటిదాకా లవర్ బాయ్లో కనిపించిన రామ్ ఈ సినిమాతో పూర్తిగా మాస్ గా మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ భారీ విజయం సాధించి కలెక్షన్స్ కూడా బాగా రాబట్టింది. అయితే ఇదే కాంబినేషన్లో ఏ సినిమాకి సీక్వెల్ వస్తాయని గతంలో వార్తలొచ్చాయి. పూరి లైకర్తో భారీ దెబ్బతినడంతో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ని అనౌన్స్ చేశాడు. ఇటీవల డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ ప్రకటించి 8 మార్చ్ 2024లో రిలీజ్ చేస్తామని కూడా డేట్ ప్రకటించాడు. తాజాగా సోమవారం ఈ డబుల్ ఇస్మార్ట్ నుంచి అప్డేట్ ఇచ్చారు. సోమవారం డబుల్ ఇస్మార్ట్ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పూరి జగన్నాథ్, రామ్, చార్మి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు చిత్ర యూనిట్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్కి వెళ్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సినిమా టికెట్ రేట్స్ కంటే అందులో అమ్మే పాప్కార్న్, కూల్ డ్రింక్స్తో పాటు ఇతర ఫుడ్ ఐటమ్స్ రేట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా కొన్ని నేషనల్ మల్టీప్లెక్స్లలో అయితే టికెట్ రేట్స్తో పోలిస్తే ఫుడ్ ఐటమ్స్ ధరలు 5-6 రెట్లు అధికంగానే ఉన్నాయి. 50 గ్రాముల పాప్కార్న్కు 500కు పైగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ రేట్స్కు జీఎస్టీ కూడా యాడ్ కావడంతో భారం మరింతగా పెరుగుతుంది. దాంతో అధిక ధరల తాకిడిని తగ్గించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం థియేటర్లలోకి ఫుడ్ ఐటమ్స్పై 18% వరకు జీఎస్టీ విధిస్తున్నట్లు సమాచారం. ఈ రేటును 5% తగ్గించేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. తినుబండారాల ధరల వల్ల థియేటర్ వ్యవస్థకు జరుగుతున్న నష్టాలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ రేటును తగ్గించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనుమతులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హిందీ నటులలో దక్షిణాది ప్రేక్షకులు అమితంగా అభిమానించేది షారూఖ్ ఖాన్నే. తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన అట్లీతో జవాన్ చేస్తూ ఉండటంతో ఈ సినిమాపై వేరే లెవెల్లో అంచనాలున్నాయి. ఈ సినిమా కేవలం సౌత్లోనే షారుఖ్ 200 కోట్ల బొమ్మ అవుతుందని ఇన్సైడ్ టాక్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లిమ్స్ గట్రా సినిమాపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేశాయి. అప్పుడే బాలీవుడ్ ట్రేడ్ షారుఖ్ ఈ సినిమా మరో 1000 కోట్లు బొమ్మ అవుతుందని అంచనా కూడా వేసేశారు. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తి చేసుకుంటుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒక మాటలో ట్రైలర్ గురించి చెప్పాలంటే గూస్ బంప్స్ అంతే. అట్లే యాక్షన్ మార్క్ ట్రైలర్లో పుష్కలంగా కనిపిస్తుంది. తల్లికిచ్చిన మాట, నెరవేరని లక్ష్యం, ఈ రెండింటి కారణంగా ఓ మంచి వ్యక్తి చెడ్డవాడిలాగా ఎందుకు మారాడు? నిజంగానే చెడ్డవాడిలా మారాడా, లేదంటే చెడ్డవాడిలా నటిస్తున్నాడా? ఒకవేళ నటిస్తే ఎందుకు నటిస్తున్నాడు అనే ఎన్నో ప్రశ్నలను ట్రైలర్ సంధిస్తుంది. ట్రైలర్ ఆరంభం నుంచి ముగింపు వరకు ఒకటే యాక్షన్. బీసీ సెంటర్లలో ఎలాంటి మాస్ బొమ్మలు పడితే థియేటర్లు దద్దరిల్లుతాయో జవాన్ అచ్చం అలానే అనిపిస్తుంది. సమాంతా చేస్తున్న ఖుషీ సినిమా సీటాడెల్ షూటింగ్స్ పూర్తవడంతో ఇటీవల సమాంతా కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 1 సంవత్సరం వరకు సమాంతా సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాను అని చెప్పడంతో అభిమానులు షాక్కి గురయ్యారు. ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోయింది. అయితే సమాంతా తన ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికే సినిమాలకు బ్రేక్ ప్రకటిస్తున్నట్టు తెలిపింది. సమాంతా గతంలో మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు, చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. దాని చికిత్స కోసం కూడా 4 నెలల క్రితం 6 నెలలు షూటింగ్స్కి దూరంగా ఉంది. మెడిసిన్స్తో పాటు కేరళ ఆయుర్వేదం కూడా సమాంతా వాడినట్టు సమాచారం. అయితే సమాంతా సన్నిహితుల సమాచారం ప్రకారం సమాంతకు ఇంకా మయోసైటిస్ తగ్గలేదని తెలుస్తోంది. మయోసైటిస్ పూర్తిగా తగ్గలేదని, ఇంకా బాధపడుతుందని, త్వరలోనే అమెరికాకు ఈ చికిత్స కోసం సమాంతా వెళ్లబోతున్నట్టు, కొన్నాళ్లపాటు అమెరికాలోనే ఉండి సమాంతా మయోసైటిస్కి పూర్తి చికిత్స తీసుకుంటుందని, సమాంతా పూర్తిగా కోలుకున్నాకే మళ్లీ ఇండియాకు వస్తుందని సన్నిహితులు చెప్పారు. తాజాగా సమాంతా పెట్టిన పోస్టులు చూస్తుంటే ఇదే నిజమని అర్థమవుతుంది. సమాంతా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్లో మరో 3 రోజుల్లో క్యారావాన్ లైఫ్ మొదలవ్వబోతుంది అని పెట్టింది. అంటే ఇప్పట్లో బయటకి ఎక్కడికి రాదు అని సమాచారం. ఇంకా మరో స్టోరీలో తన ఫోటోని షేర్ చేస్తూ, చాలా కష్టమైన ఎక్కువ రోజులు ఈ 6 నెలలు, ఎలాగైనా దీనికి ముగింపు పలకాలి అని పోస్ట్ చేసింది. దీంతో ఎంత కష్టమైనా ఈసారి మాత్రం మయోసైటిస్కి ముగింపు పలకాలని సమాంతా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ వారం థియేటర్లలో డబ్బింగ్ సినిమాలదే హవా కొనసాగనుంది. 3 డబ్బింగ్ సినిమాలతో ఆనంద్ దేవరకొండ స్ట్రైట్ తెలుగు మూవీ బేబీ ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్, అశ్విన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న బేబీ మూవీ ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది.
తొలి ప్రేమ గొప్పతనంతో ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మహావీరుడు సినిమాతో ఈ వారమే తెలుగు ఆడియన్స్ను పలకరించబోతున్నాడు కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్. ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో అగ్రదర్శకుడు శంకర్ తనయ, అదితి శంకర్ హీరోయిన్గా నటించింది. ఉదయనిధి స్టాలిన్, ఫాహద్ ఫాజిల్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ మామన్నన్ తెలుగులో నాయకుడు పేరుతో ఈ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాజకీయాల్లో అగ్రకులాల ఆధిపత్య ధోరణి ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. మారి సెల్వరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. అలాగే దిల్ రాజు రిలీజ్ చేస్తున్న వాలట్టితో పాటు మరో చిన్న సినిమా రివెంజ్ కూడా ఈ ఫ్రైడే థియేటర్లలో సందడి చేయనున్నాయి. జరుగుతుంది మీ మొబైల్ అండ్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థాంక్యూ. డ్రెస్ కట్ సి బై KLM ఫ్యాషన్ మాల్.